గుంటూరు జిల్లాలో ఎగువ ప్రాంతాలతో పాటు ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహానికి గురైన కృష్ణా నది మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత అధికంగా నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల కృష్ణానదికి గండిపడింది. గుంటూరు జిల్లా వైపు కృష్ణానదికి ఆనుకుని ఉన్న పెసర్లంక వద్ద గట్లు తెగిపోయాయి. ఫలితంగా పెద్ద ఎత్తున వరద నీరు పెసర్లంక గ్రామ పరిసరాలను ముంచెత్తుతుంది. గ్రామ శివారులోని ఇటుక బట్టీలు కొట్టుకుపోయాయి. సుమారు 38కి పైగా లంక గ్రామాలు ముంపు వాకిట్లో ఉన్నట్లు జిల్లా పాలనా యంత్రాంగం గుర్తించింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చూడు అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాయి.